సినిమా బాగుంది చాలా, మొత్తం క్లైమాక్స్ వచ్చి చాలా నచ్చింది. ఇంటర్వెల్ సీరియల్ కూడా బాగుంది, చేయాలనిపించింది కాకపోతే చేయలా. బాగుంది ఎన్టీఆర్ అదంతే. సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ బాగా నచ్చింది, ఇద్దరు సూపర్ చేశారు. సాంగ్స్ అంతా బాగుంది, మూవీ ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేశారు, అంటే ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అని చూపించలేదు. బట్ ఎన్టీఆర్ ఎక్కువ ఫీల్ అవుతున్నాం అనమాట, అంటే నేను ఎన్టీఆర్ బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ రామ్ చరణ్ కూడా సూపర్ చేశారనమాట, అంటే రామ్ చరణ్ ఆ యాంగిల్లో చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది, ఓవరాల్గా బాగుంది. ఇద్దరు బాగా చూపెట్టారు, అలా ఏం లేదు, ఇద్దరిని బాగా చూపెట్టారు, ఇద్దరిని బ్యాలెన్స్ చేశారు. హీరోయిన్స్ని కొంచెం ఏదో నేమ్స్ ఎక్కువ పెట్టుకున్నట్టుంది, కానీ హీరోస్ని బాగా చూపెట్టారు. బాగుందండి మూవీ, రియలీ వెరీ నైస్ మూవీ. ఈ మూవీ ఇచ్చినందుకు రాజమౌళి సార్కి వెరీ బిగ్ థ్యాంక్స్. యాక్చువల్లీ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇవాళ యాక్షన్ కానీ, సాంగ్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి. కిరవాణి సార్ కూడా చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్, చాలా బాగుంది. ఎత్తరజెండ పాట అయితే సూపర్, అసలుకి రామ్ చరణ్ ఎన్టీఆర్ అందరు బాగున్నారు, అందరు యాక్షన్ సూపర్ అసలుకి. ఎవరిది వాళ్ళకే ఉంది, చాలా బాగుంది, తగ్గ ఫర్ ఉంది, పోటా పోటీగా ఉంది యాక్షన్, అలా ఏం అనిపించలేదు, చాలా బాగుంది. ఏంటండి ఉందండి తన యాక్షన్ ఆల్వేస్ సీనియర్ ఎన్టీఆర్ని అట్లా గుర్తు చేసుకునేలానే ఉంటుంది, చాలా బాగుంది. అవుట్ ఆఫ్ ఫైవ్ నేనైతే 4.5 ఇస్తాను. సాంగ్స్ నాటు నాటు అండ్ ఎత్తర జెండా పాట అయితే రెండు చాలా నచ్చాయి. అండ్ కొమరింబి భీమ్ సాంగ్ కూడా, ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, మీనింగ్ కానివ్వండి, చాలా బాగున్నాయి. లిరికల్లీ వెరీ వెరీ నైస్, గ్రాఫిక్స్ ఉన్నట్టు ఎక్కడా అనిపించలేదు అసలుకి, చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్లో పులులు వచ్చేదైతే అసలు అద్దూర్స్ గూస్ బంప్స్ వచ్చాయి మాకు, చాలా బాగుంది. ఇంటర్వెల్ పులులు రావడం అయితే చాలా బాగుంది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అది చాలా బాగుంది. దాన్ని మించిపోయింది. యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా బాగుందండి, ఇద్దరు చాలా బాగా చేశారండి. నాటు నాటు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకోసారి ఛాన్స్ ఉంటే చూస్తాం, టికెట్స్ దొరికి రష్ తగ్గాక. యాక్టింగ్ అంటే ఎవరిది యాక్టింగ్ వాళ్ళది, ఎవరి బోన్ స్టైల్ వాళ్ళది, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పలేం. ఇద్దరిని బాగా బ్యాలెన్స్ చేశారు రాజమౌళి గారు. లేదండి నేను ఎన్టీఆర్ ఫ్యాన్ బేసిక్గా ఆలోచిందండి, ఎవరిది ఎవరిది అలా అనుకుంటే అలా అనుకుంటే ఇద్దరు బ్యాలెన్స్ చేశారని అనుకుంటున్నాం. సిచ్యువేషన్స్ ఉన్నాయి లేదండి, బేసిక్గా మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ మాకేం అలా అనిపించలేదు. ఓకే ఓకే, అదే ఇప్పుడు రెండు చోట్ల రామ్ చరణ్ రతేజ్ కాపాడి సిచ్యువేషన్లు ఉన్నాయి, ఎవరిని ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరు ఎక్కువ అంటే సిచ్యువేషన్ అది అల్లూరి సీతమ్మరాజు లాగా ఆ క్యారెక్టర్ తగ్గట్టు జరిగింది. అది క్యారెక్టర్ ఇచ్చింది ఈ క్యారెక్టర్ని బట్టి, భీమ్ క్యారెక్టర్ భీమ్ది అంతే కదా, ఏ క్యారెక్టర్ వేయాలని బట్టి ఆ క్యారెక్టర్ జరుగుతుంది. కానీ ఇచ్చిన క్యారెక్టర్ ఇక్కడ హీరోలు కాదు అక్కడ కాదు, ఇచ్చిన క్యారెక్టర్ని బట్టి బ్యాలెన్స్ చేస్తుంది. లేదు ఆబ్వియస్లీ, ఎందుకంటే ఎవరిని తక్కువ చేయకుండా బ్యాలెన్స్డ్గా జరిగిన విషయం. రామ్ చరణ్ తక్కువ అయిన చోట భీమ్ వచ్చి దాన్ని ఇద్దరిని కాపాడుకుంటూ తీసుకొచ్చారు, అట్లాగే ఎన్టీఆర్ దగ్గర జరిగినప్పుడు రామ్ చరణ్ తేజ్ కూడా అట్లాగే కాపాడు తీసుకున్నారు. అలా కంపేర్ చేస్తే ఎట్లా అండి, ఇద్దరు హీరోలు ఎవరైనా ఎవరైనా తక్కువ చేస్తారా, ఎవరు యాక్టింగ్ వాళ్ళదే, ఏ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు అలా అనుకుంటే మన రాజమౌళి తీసుకుంటారు అలాంటి వాళ్ళని, అసలు అలా ఛాన్స్ ఇస్తారా, నో అంతే కదా. ఇద్దరు ఎక్సలెంట్, ఎన్నిసార్లు చూడొచ్చు అంటే వాళ్ళ అభిమానాన్ని బట్టండి. సాటిస్ఫై నేను అయితే ఇంకా సాటిస్ఫై అవ్వలేదు, ఇంకొకసారి ఇంకొకసారి చూడొచ్చు, మళ్ళీ చూడాలని అనుకుంటున్నాం. సాటిస్ఫాక్షన్ అండి, ఆబ్వియస్లీ చాలా పాటలు ఉన్నాయి, కొంచెం ఎన్టీఆర్ సాంగ్ ఒకటి కొమరం అది మన దేశభక్తిని ఉంది అంటే దానికి తగ్గట్టు గూస్ బంప్స్ వస్తాయి, ఆబ్వియస్లీ అంతే కదా.
లాస్ట్ సాంగ్ కూడా మధ్యలో పెట్టినట్టయితే ఇంకా బాగుండేదేమో అనిపించిందండి. త్రీ అవర్స్ అంటే మాకు అసలు టైం తెలియలేదు. త్రీ అవర్స్ ఇంకో ఫోర్ అవర్స్ ఇంకొక వన్ అవర్ ఇచ్చినా చూస్తామేమో, ఎందుకంటే టైం కాదు. ఇక్కడ తీసిన సినిమా స్టోరీని బట్టి వెళ్ళింది. అట్లాగే ఎంత ఇంకొక టైం ఎంత ఇచ్చినా తీసుకుని చేస్తాం. అసలు టైం తెలియలేదు. అదే మీరు కంపేర్ చేయకండి ఆ సినిమా సినిమా ఈ సినిమా ఈ సినిమా. ఇది దేశభక్తి సంబంధించి మనకి జరిగిన విషయాలు అవి. అప్పట్లో ఇవన్నీ జరిగినాయి అంటే మనం ఆలోచిస్తే అది వేరు, ఇది వేరు. రావచ్చు రావచ్చు ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇది ఒక కథకు ప్రవరంగా చూసుకుంటే ఆబ్వియస్లీ వస్తుంది. ఎందుకంటే అప్పట్లో అంత కష్టపడున్నారు, అది ఆలోచిస్తే ఆబ్వియస్లీ వస్తుంది. మన దేశభక్తి ఇక్కడ మెయిన్, ఇక్కడ దేశభక్తి అది.